నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ రోజు నా దగ్గర అయితే ఉంది ఫైర్బోల్ట్ నింజా ప్రో మ్యాక్స్ ప్లస్. వావ్, ఇంత పెద్దగా అవుతుంది అండి. చాలా బిగ్గర్ నేమ్తో తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ స్మార్ట్ వాచ్ ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా అయితే ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. ఈ స్మార్ట్ వాచ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1500 రూపీస్ లో అయితే ఉంది. మరి 1500 రూపీస్ లో మరి ఈ ప్రైస్ వర్తా కాదనే దాని గురించి విశేషాలు ఈ యొక్క వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. మరి అన్బాక్సింగ్ చూసేయండి, తర్వాత రివ్యూ అయితే చూసేయండి. మరి అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్, కొంచెం మోటివేట్ గా అయితే ఉంటుంది మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే ఉండి, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. ఆ లింక్ ఒకవేళ వర్క్ చేయకపోతే జస్ట్ మీరు మీ యొక్క మొబైల్ యాప్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ షీవ్ టెక్ డీల్స్ అనేది టైప్ అయితే చేయండి. మీకు మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి స్మార్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం. మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫైర్బోల్ట్ నింజా ప్రో మ్యాక్స్ ప్లస్, బా దీని నేమే చాలా పెద్దగా అయితే ఉంది, కానీ ప్రైస్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. అన్ని స్మార్ట్ ఫీచర్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే జస్ట్ 1500 రూపీస్ లో అయితే తీసుకుని అయితే వచ్చారు. కానీ ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో సరికి బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే లేదు, అదైతే గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఒక స్మార్ట్ ఫీచర్ కలిగిన 1500 లో ఒక స్మార్ట్ వాచ్, అది కూడా ఫైర్బోల్ట్ బ్రాండ్ నుంచి కావాలి అనుకున్నప్పుడు సూపర్ గా అయితే ఉంటుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. మరి ఎలాంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో అన్నట్లయితే ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. మరి స్మార్ట్ వాచ్ వచ్చేసరికి ఒక్కటే కాదు, ఇది బ్లూ కలర్ వేరియంట్, మనకి ఇంకా కొన్ని కలర్స్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్ లో అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది కదా, డీల్ ఛానల్ కూడా మీరు ఫాలో అయ్యండి. మన లింక్ క్లిక్ చేస్తే ఈజీగా జాయిన్ అయితే అయిపోవచ్చు, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్లో. సో మరి ఈ యొక్క ఫైర్బోల్ట్ నింజా ప్రో మ్యాక్స్ ప్లస్ ఎలా ఉంది అన్నట్లయితే మొదటిగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలండి. బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఫైర్బోల్ట్ ఎప్పుడు తగ్గదు. చాలా స్మార్ట్ వాచెస్ నేను అన్బాక్సింగ్ చేశాను, కానీ ఎక్కడ అయితే తగ్గేది లేదైతే అనిపించింది అనమాట. డిజైన్ విషయంలో కూడా వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ తీసుకొస్తారు. ఒకసారి రౌండెడ్ షేప్, ఒకసారి స్క్వేర్ షేప్. ఇప్పుడు మనకు కూడా ఇది కనబడుతుంది స్క్వేర్ షేప్ లో అనమాట. 4 సైడ్ రౌండెడ్ స్క్వేర్ షేప్ డిజైన్ తో అయితే తీసుకుని అయితే వచ్చారు. అలాగే మనకి ఏవైతే బిల్డ్ క్వాలిటీ అని మాట్లాడాం కదా, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది మనకు మెటల్ అయితే ఉంటుంది ఫ్రేమ్, బట్ బ్యాక్ సైడ్ ఏదైతే సెన్సార్స్ అయితే ఇచ్చారో అండ్ అలాగే మనం ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ అయితే ఇచ్చారు, అక్కడ మాత్రం పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి అయితే యూజ్ చేసి గ్లాసీ లుక్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. చూడడానికి మాత్రం చాలా సూపర్ గా ప్రీమియం గా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలాగే స్ట్రాప్స్ కూడా చాలా స్మూత్ గా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క స్ట్రాప్స్ యొక్క లెంత్ కూడా 22 mm లెంత్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క స్ట్రాప్స్ ని మనం ఈజీగా రిమూవల్ చేసుకోవచ్చు. ఇంకా వేరే స్ట్రాప్స్ కలర్స్ కావాలనుకుంటే కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చాలా లుక్ అండ్ ప్రీమియం గా అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే 1.83 HD ఫుల్ టచ్ డిస్ప్లే తోటి తీసుకుని అయితే వచ్చారు. పిక్సెల్ రెజల్యూషన్ కూడా 240x284 పిక్సెల్ రెజల్యూషన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో చాలా బెటర్ డిస్ప్లే, అది హెచ్డి క్వాలిటీ డిస్ప్లే తోటి అయితే దీని అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దీని డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత టచ్ సెన్సిటివ్ ఎలా ఉందనే దాని గురించి చెక్ చేశాను. టచ్ సెన్సిటివ్ అనేది చాలా స్మూత్ గా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. అండ్ అలాగే యూఐ గురించి మాట్లాడుకోవాలంటే యూఐ అనేది కూడా చాలా క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కటి యూఐ అనేది కూడా మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా వీలైతే యూఐని అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ మనకు అన్ని సెన్సార్స్ అంటే ఆల్మోస్ట్ మనకు SPO2, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ సెన్సార్స్ ఇలా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క సెన్సార్స్ నేను చెక్ చేశాను, జస్ట్ ఇలా గాలికి పెట్టి చెక్ చేశాను. ఈ యొక్క వాచ్ ని మీరు హ్యాండ్ కి పెట్టుకోమని క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తుంది. నేను నా యొక్క హ్యాండ్ కి పెట్టుకుని SPO2 హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చెక్ చేశాను. సో మనకు చాలా అక్యురేట్ గా వర్క్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క సెన్సార్స్ అనమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో మనకు అదర్ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే వెదర్ కండిషన్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు దీని వచ్చేసరికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే కావాలి మొబైల్ కి. వీళ్ళు వచ్చేసరికి DAFIT యాప్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఈ యొక్క DAFIT యాప్ ని ఇన్స్టాల్ చేసేసుకొని మీరు ఈజీగా ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈజీగా మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు కనెక్ట్ చేసుకుంటే మీకు వెదర్ అప్డేట్ అయితే కనబడుతుంది. అలాగే మీరు కెమెరా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు విత్ ఏదైతే స్మార్ట్ వాచ్ ఏది ఉందో స్మార్ట్ వాచ్ నుంచి మీరు పిక్స్ కూడా అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి మ్యూజిక్ ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మీరు బీటీ అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఇలాంటి మంచి మంచి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. సో అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకో తీసుకోవాలంటే 220 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ 8 days నార్మల్ యూసేజ్ గా అయితే వస్తుంది, 30 days అయితే స్టాండ్ బై మోడ్ లో అయితే వస్తుంది. నాకు సరికి నేను యూజ్ చేశాను, నాకు ఒక 6.5 days అయితే వచ్చింది. బట్ ఇంకా మనకి ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇంకా కొంచెం మనకు బ్యాటరీ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ డిస్ప్లే మీద కనబడుతుంది చూసారు కదా, ఇంకొంచెం బ్యాటరీ అయితే ఉంది. మాక్సిమం ఇంకా మనకు బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే లేదు, కాలింగ్ ఎలాంటి మాట్లాడుకోం కాబట్టి ఖచ్చితంగా ఇంకా 2 days వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇప్పటికే ఈ రోజుకి నాకు వీళ్ళు పంపించి 6 days ఇప్పటి వరకు నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. చాలా మంచి బ్యాటరీ కెపాసిటీ అయితే దీంట్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో సరికి IP67 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 1 to 3 meters వరకు అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే వాటర్ లో అయితే ఓకే సర్వే అయితే చేయగలదు, కానీ మరి లోపలికి వెళ్ళినట్లయితే మీరైతే ఈ ఒక స్మార్ట్ వాచ్ గురించి అయితే వదులుకోవాల్సిన వర్క్ అయితే కాదు. అండ్ అలాగే మీరు వాన చినుకులు పడ్డా కూడా ఓకే సర్వే అయితే అవ్వగలదు, ఇంకేమైనా స్వెట్ గానీ డస్ట్ గానీ అయినా కూడా దీదైతే సర్వే అయితే అవ్వగలదు అనమాట. ఇలా అలాగే దీంట్లో మరొక అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది, స్మార్ట్ నోటిఫికేషన్. స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే మనకి ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి. ప్రతి ఒక్కటి మీరు ఏదైతే యాప్ అయితే ఉందో వీళ్ళు ఆ యొక్క యాప్ కి అయితే వెళ్ళి మీరు నోటిఫికేషన్ అయితే కస్టమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక మంచి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు, స్మార్ట్ నోటిఫికేషన్ కూడా తీసుకురావడం. ఎందుకంటే మనం డైలీ అయితే మొబైల్ అయితే చెక్ చేయలేం, ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ స్మార్ట్ నోటిఫికేషన్ అయితే వస్తాయి కదా, అప్పుడు మనం అయితే మొబైల్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సరిగ్గా నాకు ఒక చిన్న మైనస్ అయితే అనిపించింది, అదేంటంటే స్క్రీన్ అండ్ టైం. ఎందుకంటే ఎప్పుడు ఈ స్క్రీన్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంటుంది. మన స్క్రీన్ అండ్ టైం అంటే 30 seconds 20 seconds అనేది మనం ఇంక్రీజ్ అయితే చేసుకుంటాం కదా, అలా అయితే ఇవ్వలేదు అనమాట. అలా ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది అయితే అనిపించింది. ఎందుకంటే మనకు ఇది స్మార్ట్ ఫీచర్స్ అన్ని చాలా బాగా అయితే ఉన్నాయి, అది కూడా ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది అయితే నాకైతే అనిపించింది డిస్ప్లే విషయంలో అనమాట. సో ఇది నాకు ఒక్కటైతే అనిపించింది, మరి మిగతా అన్నైతే చాలా బాగా అయితే ఉన్నాయి అనమాట. ఈ యొక్క బోర్డు నింజా ప్రో మ్యాక్స్ ప్లస్ యొక్క స్మార్ట్ వాచ్, మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మరి అదర్ కలర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై, చేయాలనుకున్న అయితే బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో మేము ఉంటుంటాను, అప్పటి వరకు ఈ యొక్క వీడియోని అయితే చూసేసి లైక్ అయితే చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం మోటివేషన్ అయితే అవుతుంది కొత్త కొత్త వీడియోస్ అయితే తీసుకురావడం కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి, వీడియోని చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గైస్. మీ సపోర్ట్ అయితే కంపల్సరీ అయితే కావాలి వేరే వేరే అన్బాక్సింగ్ వీడియోస్ కోసం అనమాట. మరి నెక్స్ట్ వీడియో మేము ముందున్నాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.